పచ్చ రాక్షసులు చెలరేగిపోతున్నారు. పేదల ఉసురు పోసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఏపీ ఎన్నికల సమరంలో పచ్చముట ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నారు. గత 2 నెలలుగా అవ్వా తాతలను మండు టెండల్లోకి లాగి రాక్షస ఆనందం పొందిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు మరిన్ని అరాచకాలకు తెరతీసింది. పేదలే లక్ష్యంగా పావులు కదిపింది. రైతులు, విద్యార్థులు, మహిళలు అన్న తేడా లేకుండా పేదలందరిపై పచ్చ బ్యాచ్ పగ సాధిస్తోంది. కక్ష సాధింపు చర్యలకు దిగింది. అమల్లో ఉన్న పథకాల కింద ప్రజలకు డీబీటీ అందకుండా చంద్రబాబు కుట్రలు చేస్తూనే ఉన్నారు. రాక్షస పరివారమంతా కలిసి కోట్లాది మంది సామాన్య ప్రజల ఉసురు పోసుకుంటోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అవినీతి అనకొండ చంద్రబాబు ఉండేదెక్కడ? హైదరాబాద్లో. రోతరాతల రామోజీరావు ఉండేదెక్కడ? అక్రమంగా నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీలోని కొండ మీద లంకంత బుల్లెట్ ప్రూఫ్ కొంపలో. బాబుగారి తోక మీడియా అంతా నివసించేది హైదరాబాద్లోనే. దత్తపుత్రుడు ఉండేది కూడా అక్కడే. వీళ్లల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఏపీలో నివాసం ఉండరు. కానీ ఏపీలోని 5.5 కోట్ల మంది ప్రజలను రాచి రంపాన పెడుతున్నారు. ప్రజల హృదయాలను గెలుచుకోవటం చేతకాని రాక్షస పరివారం వాళ్ళని నానా కష్టాలు పాల్చేస్తూ వికటాటహాసం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి మరీ అమల్లో ఉన్న పథకాల నగదు ప్రజలకు అందకుండా అడ్డుపడ్డారు. పొర్రపాటున తాము అధికారంలోకి వస్తే మీ బతుకులు ఎంత దారుణంగా ఉంటాయో జాగ్రత్త అంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు, జరుగుతూ ఉన్నది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఈరోజు క్లాస్ వార్ జరుగుతూ ఉంది. పేదవాడు ఒకవైపున, పెత్తందాలు మరోవైపున ఉండే ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఏపీ ఎన్నికలు ఎవరి మధ్య జరుగుతున్నాయో కొద్ది నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్తూనే ఉన్నారు. అది అక్షరాలా నిజమని పచ్చ రాక్షసులు తేల్చి చెప్పేశారు. గత 2 నెలలుగా అవ్వా తాతలను నడి రోడ్డుకు లాగి మండు టెండల్లోకి లాగి పైశాచికానందం పొందుతోన్న చంద్రబాబు అండ్ కో ఇప్పుడు మరింతగా బరితెగించేశారు. ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తెచ్చిన చంద్రబాబు ఏపీలో అమల్లో ఉన్న అన్ని పథకాల కింద ప్రజలకు డీబీటీ అందకుండా కుట్రలు పన్నారు. బీజేపీతో పొత్తు తర్వాత మారిన పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్న చంద్రబాబు దారుణాలకు పాల్పడుతున్నారు. తన పేరు చెబితేనే ప్రజలు చీకొడుతూ ఉండడంతో ఇప్పుడు అదే ప్రజల మీద చంద్రబాబు పగ తీర్చుకుంటున్నారు. చంద్రబాబు ఫిర్యాదులతో డీబీటీ పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ నిరాకరిస్తోంది. విద్యార్థులకు అందాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కి చెక్ పడింది. రైతులకు అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఆగిపోయింది. మహిళా సాధికారతలో కీలక పాత్ర పోషిస్తున్న చేయూత సాయం ఆగిపోయింది. అగ్రవర్ణ పేద మహిళలకు అండగా నిలిచే ఈబీసీ నేస్తం నిధులు ఆగిపోయాయి. ద్వాక్రా సంఘాలకు ఆసరాగా నిలిచే ఆసరా పథకం నిధులకు సైతం చంద్రబాబు అడ్డం పడ్డారు. ప్రజల హృదయాలను గెలుచుకునే విశ్వసనీయత లేక, తన మీద భరోసా ఉంచమని ప్రజలను అడిగే నిజాయితీ లేక, ఓటమి తప్పదన్న ఫ్రస్ట్రేషన్ లో చివరకు ప్రజల మీద కక్ష సాధించే స్థాయికి దిగజారిపోయారు రాక్షస పరివారం. కుట్రలు బన్నుతూ, కుతంత్రాలు బన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో, చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో, ఆ బటన్లు నొక్కిన సొమ్మును కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్ళి జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది అనంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు మీ జగన్ బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు. జగన్ ఈరోజు బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జగన్ బటన్లు నొక్కుతూ 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 ఉన్న స్కీములకే బటన్లు నొక్కాడు జగన్. కొత్తగా వచ్చినేటివి కాదు. వీటికి అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినేటివి వాళ్ళు. అటువంటివి 60 నెలల కథ. దేవుడెరుగు 57 నెలలు కాకమునిపే జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు బన్ని ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్యపు పరిస్థితిలోకి వీళ్ళంతా దిగజారిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
చంద్రబాబు, నాణ్యమైన విద్యని అందించడానికి నువ్వు ఎప్పుడూ వ్యతిరేకివే. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్స్ లో, ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన విద్య లభిస్తే చైనా స్కూల్స్, కాలేజీలకు డిమాండ్ తగ్గిపోతుందని నీ భయం. మీ పచ్చ బ్యాచ్ ప్రధాన వ్యాపారాల్లో విద్య కూడా ఒకటి కదా. నువ్వు ఎలాగూ విద్యార్థులకు అండగా నిలవలేవు. కనీసం జగన్ ప్రభుత్వం వాళ్లకు అందిస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ ని అడ్డుకుని నువ్వేం సాధిస్తావు చంద్రబాబు? అవ్వా తాతల ఉసురుమూటగట్టుకున్నావు. రైతులు, మహిళల మీద కక్ష సాధిస్తున్నావు. వివిధ పథకాల లబ్ధిదారుల పొట్టగొడుతున్నావు. ప్రజల మీద పగబట్టి నువ్వు కాని, నీ దత్తపుత్రుడు, టాయిలెట్ మీడియా, నీ వదినమ్మ కాని ఏం సాధిస్తారు చంద్రబాబు? ఇంత వయసొచ్చింది కానీ బుద్ధి మాత్రం రాలేదని 5.5 కోట్ల మంది ప్రజలు పెడుతోన్న శాపనార్థాలు నీకు వినిపిస్తున్నాయా చంద్రబాబు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులకు మంచి చేయగలిగేవాడైతే ఆయన దిగిపోయేటప్పుడు విద్యార్థులకు సంబంధించిన నిధులు పెండింగ్ ఎందుకుంటాయండి? విద్యా దీవెన నిధులు, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు, ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేయడం ఇది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తుంటాయండి, పోతుంటాయి, కానీ విద్యార్థుల భవిష్యత్తు అనేది వాళ్ళకి జీవితాంతం ఉండేది. అది ఇప్పుడు ఈ దీనివల్ల కాలేజీలో సర్టిఫికెట్స్కి ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. దానివల్ల వాళ్ళు ఈ సంవత్సరము ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హత కోల్పోవచ్చు. దీనివల్ల విద్యార్థులకైతే వాళ్ళ భవిష్యత్తుకు కూడా ఇబ్బంది అవుతుందని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారి ప్రజలకు నరకం చూపించారు. 2014 నుంచి 5 ఏళ్ల పాటైతే మరింత చెలరేగిపోయారు. జన్మభూమి కమిటీల దౌర్జన్య కాండ ఒకవైపు, కుంభకోణాల మేళా మరోవైపు, రౌడీయిజం, గూండాయిజం, భూ కబ్జాలు మరోవైపు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే సంక్షేమంలో, అభివృద్ధిలో ఏపీ పరుగులు పెట్టడం ప్రారంభించింది. జగన్ని రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక నిన్న 66 లక్షల మంది అవ్వాతాతలపై పగ సాధించిన చంద్రబాబు ఇప్పుడు 5 ఏళ్లుగా అమలవుతోన్న అన్ని రకాల పథకాల డీబీటీ విడుదలకు అడ్డుపడి పైశాచికానందం పొందుతున్నారు. చంద్రబాబు పేరెత్తితేనే అతను ఒక నడిచొస్తున్న కుట్రలా కనిపిస్తాడు. అతను కుట్ర చేయకుండా ఎప్పుడు ఏ రాజకీయం చేయలేడు ఆయన. అది కుటుంబం అయినా కుట్రే, పార్టీ అయినా కుట్రే, ప్రభుత్వం అయినా కుట్రే, ప్రజలైనా కుట్రే. పేదల పట్ల చంద్రబాబు నాయుడికి ప్రేమ లేదని మేము పదే పదే చెప్తున్నాం. ఇప్పుడు అది నిరూపణ అయింది. చంద్రబాబు వచ్చిన రోజునే అసలు బీజేపీతో పొత్తు కలుపుకోవడానికి కారణం ఏంటి? బీజేపీతో సపోర్ట్ తీసుకుని ఈ ఎన్నికల సమయంలో ప్రజల మీద కక్ష సాధించాలి, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పథకాలు ఆపేయాలి అని. ప్రజలను హింసించి, వేధించి రాక్షస ఆనందం అయితే పొందొచ్చు, కానీ రాజకీయంగా ప్రయోజనం పొందలేం కదా. పచ్చముట్ట ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయింది? చంద్రబాబు మీకు గుర్తుందా? ఏం గుర్తుంటుందిలే, తెల్లారి లేచింది మొదలు మీరు చేసేవన్నీ దగుల్బాజీ కుట్రలే కదా. ఎన్నని గుర్తుపెట్టుకుంటారు? నేను గుర్తు చేస్తా. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదని తమరికి అర్థమై ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పేరుతో హడావిడి చేసి పోలింగ్కి 3 రోజుల ముందు 10,000 రూపాయల చొప్పున పంచారు కదా. అలాంటి నోట్లకి, ఓట్ల పథకాలకు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదు. కానీ గత 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మాత్రం ఇప్పుడు అర్థాంతరంగా ఆపేయాలి. అంతే కదా, మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ నయవంచన బతుకు తెలిసిన 5.5 కోట్ల మంది శాశ్వత గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రలోభ పెట్టడం చంద్రబాబుకు బాగా అలవాటైన పని. అందులో భాగంగానే 2019 ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోవటం ఖాయమని గ్రహించిన చంద్రబాబు పసుపు కుంకుమ పేరుతో హంగామా చేశారు. డ్వాక్రా సంఘాల గ్రూపులకు 10,000 రూపాయలు ఇచ్చి వాళ్లను మభ్యపెట్టే ప్రయత్నం చేసినా ఏపీ ప్రజలు మాత్రం చంద్రబాబును చీకొట్టారు. చరిత్రలో ఎన్నడూ చూడని ఘోర ఓటమిని టీడీపీకి పరిచయం చేశారు. ఇప్పటిదాకా ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడం మీద దృష్టి పెట్టిన పచ్చ రాక్షసులు ఈసారి మాత్రం ప్రజలను భయాందోళనకు గురి చేయటానికి, ప్రజల మీద కక్ష సాధించడానికి తెగించేశారు. చంద్రబాబు ఫిర్యాదులతో డీబీటీ పథకాల కింద నిధులు విడుదలకు ఈసీ నిరాకరిస్తోంది. చంద్రబాబు ఫిర్యాదు చేయటం వెంటనే నిజానిజాలతో సంబంధం లేకుండా ఈసీ నిర్ణయాలు తీసుకుంటుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లోనూ సాగుతోంది. నిజానికి ఈ పథకాలేవి కొత్తగా అమలు చేస్తున్నవి కాదు, 5 ఏళ్లుగా అమల్లో ఉన్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ రూపొందించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి 5వ సెక్షన్ పాయింట్ 2లో నిబంధన అమల్లో ఉన్న పథకాలు, అందులోనూ ముగింపు దశకు వచ్చిన పథకాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టంగా చెబుతోంది. అయినా పేదల వ్యతిరేకి చంద్రబాబు ఈసీ మీద ఒత్తిడి తెచ్చి లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.
దాదాపు 944,665 మంది విద్యార్థులు విద్యా దీవెన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ప్రభుత్వం ఇవ్వనున్న 708.7 కోట్ల రూపాయలను చంద్రబాబు తన ఫిర్యాదులతో అడ్డుకున్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లు పొందటానికి, తమ కోర్సులను పూర్తి చేయటానికి తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులను చంద్రబాబు సృష్టించారు. ఇది పేదవాళ్ల ప్రగతిని అడ్డుకోవటం కాదా చంద్రబాబు? గతేడాది వచ్చిన తుఫానులు, తర్వాత వచ్చిన కరువు పరిస్థితుల కారణంగా లక్షల మంది రైతులు దెబ్బతిన్నారు. 419,583 మంది రైతులకు ఇవ్వాల్సిన 1,594 కోట్లను కూడా చంద్రబాబు కిరాతకంగా అడ్డుకున్నారు. వ్యవసాయం దండగ అన్న ఈ పెద్ద మనిషి రైతులను ఎలా చూస్తాడో, రైతుల పట్ల ఎలా వ్యవహరిస్తాడో చెప్పటానికి ఇదో పెద్ద ఉదాహరణ. ఖరీఫ్ సన్నాహక పనులు మొదలవుతున్న సమయంలో ఈ డబ్బు రానివ్వకుండా అడ్డుకోవటం అత్యంత దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు ఆపేశారంటే ఇంచేత ఆపేశారు నాకు అర్థం అవుతుందండి. అటువైపు తెలంగాణలో కూడా ఇప్పుడు 2,000 కోట్లు రిలీజ్ చేసా అన్నారు. కేవలం మా దీనికి ఇక్కడ ఎంతగా ఆపేయవలసి వచ్చిందో మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు సభ్యుడు రాకపోతే రైతుల మూట్లో మట్టి కొట్టినా కదండి. అంత గురించి ఏం చేస్తాడో ఆయనకే తెలియలేదు, ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియలేదు. మహిళా సాధికారతతో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న చేయూత పథకం కింద చివరి దశ డబ్బులు ఇవ్వనివ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా 18,750 రూపాయలను ఈ ప్రభుత్వం అర్హులైన మహిళలకు ఇస్తోంది. ఇప్పటికే 3 దఫాలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. 4వ దఫ నిధులను జగన్ విడుదల కూడా చేశారు. వాటిని కూడా చంద్రబాబు తన కుయుక్తులతో అడ్డుకున్నారు. దీనివల్ల 26,98,931 మందికి ఇవ్వాల్సిన 5,065 కోట్ల రూపాయలు వారికి అందటం లేదు. చేయూత పథకాన్ని ఆధారంగా చేసుకుని లక్షల మంది మహిళలు స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించారు. దీనికోసం బ్యాంకు రుణాలతో టైఅప్ కూడా అయ్యారు. ఇప్పుడు ఆ లక్షల మంది లబ్ధిదారులకు బ్యాంకులతో ఉన్న మంచి సంబంధాలను కూడా దెబ్బతీశారు. అవ్వా తాతలను పెన్షన్ డబ్బుల కోసం మండు టెండర్లో నిలబెట్టిన తర్వాత కూడా చంద్రబాబు పగ తీరలేదు. డబ్బు కోసం ఇబ్బంది పెట్టడం కాదు, అసలు పథకాల నిధులే లబ్ధిదారులకు అందకూడదన్నది చంద్రబాబు పంతం. విద్యార్థుల నుంచి రైతుల వరకు ఎవరిని వదలకుండా పచ్చ రాక్షసులు తమ పగను సాధిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలను మరింత రాచిరంపార పెడతామని హెచ్చరిస్తోంది పచ్చముఠ. ప్రజల మీద కక్ష సాధించడమే పచ్చ రాక్షసుల లక్ష్యం ఎందుకైంది? ఈ కుట్ర వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఆ వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. రోతరాతల రామోజీ, జనం సొమ్ముతో కట్టిన అద్దాల భవంతి నుంచి సమాజాన్ని చూసే తమరికి పేదల కష్టాలు, బతుకులు ఈ జీవితంలో అర్థం కావు. నిజమే, ఆ నిజాన్ని మేము అర్థం చేసుకోగలం. కానీ కనీసం మీడియా ముసుగు వేసుకున్నందుకైనా మీ అక్షరాలకు సామాన్యుడి మీద రవ్వంత కనికరం ఉండదా? 5 ఏళ్లుగా సాగుతోన్న పథకాలకు అడ్డం పడి మీరు సాధించేదేంటి? మేడం పురంధేశ్వరి, బీజేపీ పోటీ చేయని చోట్ల కూడా ప్రభుత్వాధికారులను మార్చేయాలని, ఆయా స్థానాల్లో ఎవరెవరిని నియమించాలో పేర్లతో సహా ఈసీకి లేఖ రాశారు కదా. మరిప్పుడు రైతులు, మహిళలు, విద్యార్థులు, అవ్వతాతలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఆన్గోయింగ్ స్కీమ్స్కి కంటిన్యూ చెయ్యమని ఈసీకి ఒక్క లేఖ రాయడానికి కూడా మీకు చేతులు రావడం లేదు కదా? మా పిచ్చి కానీ చంద్రబాబు, దత్తపుత్రుడు, రామోజీ, పురంధేశ్వరి, మీరంతా ఓగూటి పక్షులే కదా. మీది పచ్చముట, మీకు ప్రజలు పచ్చగా ఉంటే ఎలా నచ్చుతుంది? April 1st మంది అవ్వా తాతలను, దివ్యాంగులను ఎండల్లో సచివాలయాల ముందు పడిగాపులు గాసేలా చేసిన పచ్చముట పగ చల్లారలేదు. అందుకే May 1st గ్రామాల నుంచి వాళ్ళందరినీ మండల కేంద్రాల్లో బ్యాంకుల ముందు నిలబెట్టేశారు పచ్చ రాక్షసులు. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి అమల్లో ఉన్న అన్ని పథకాలకు అడ్డం పడుతూ ఏపీ ప్రజలందరినీ శపిస్తున్నారు. అగ్రవర్ణాల్లోని పేదలైన మహిళలకు ఈబీసీ నేస్తం పథకంతో అండగా నిలుస్తోంది జగన్ ప్రభుత్వం. 419,583 మంది లబ్ధిదారులకు అందాల్సిన 629 కోట్ల రూపాయలను ఈసీ ద్వారా అడ్డుకున్నారు చంద్రబాబు. ఇప్పటికీ 2 విడతలుగా మొత్తంగా 30,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. 3వ విడత జమ కాకుండా నయవంచకుడు చంద్రబాబు అడ్డం పడ్డారు. మోసం చేయటమే రాజకీయమని బలంగా నమ్మే చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలను నిలువునా ముంచారు. ప్రతిపక్షంలో ఉన్నవేళ గెలిపిస్తే ఏదేదో చేస్తానని మోసం చేశారు. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తానని 2014లో చంద్రబాబు మాట నమ్మి ఓటేసిన పాపానికి డ్వాక్రా మహిళలు పడిన కష్టాలన్నీ ఇన్ని కావు. జగన్ సీఎం అయ్యాక ఆసరా పథకంతో పొదుపు సంఘాల్లోని మహిళలకు అండగా నిలిచారు.
మూడు దఫాలకు ఆర్థిక సాయం చేశారు. నాలుగో దఫా నిధుల విడుదల కూడా ప్రారంభమైంది. దాదాపు 4,200 కోట్ల రూపాయలను జగన్ సర్కార్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. ఇక జమ చేయాల్సింది 1,839 కోట్ల రూపాయలే. ఈ మొత్తం లబ్ధిదారులకు అందకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. చంద్రబాబు నాయుడు అడ్డుకో అసహనం కోల్పోయారు, అసహనం ప్రదర్శిస్తున్నారు. అందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఓ పక్క విద్యుల్ని హింసిస్తున్నారు, ఓ పక్క మహిళలకు గౌరవంగా బతుకుతున్న నేపథ్యంలో వాళ్ళ కింద అంతున్న లబ్ధిని వచ్చి వాళ్ళ చేయూతను వచ్చి వాళ్ళు రాణికండి చేస్తున్నారు. విద్యార్థికి వాళ్ళ విద్యని కొనసాగిస్తున్న తరుణంలో వాళ్ళకి రావాల్సిన స్కూల్ ఫీజెస్ ఏదైతే విద్యార్థి ఉందో అది అందనీకండి చేస్తున్నారు. రైతుకు వచ్చి ఇన్పుట్ సబ్సిడీ, మళ్ళీ వాళ్ళ రైతు మళ్ళీ పంట వేసుకుంటే వాళ్ళ మంత్రుల కోసం అవసరమైన డబ్బును వాళ్ళకి అందనీకంట దుర్మార్గంగా మరి ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు చేసే ప్రతి కుట్ర వెనుక రామోజీరావు హస్తం ఉంటుంది, రామోజీరావు పన్నాగం ఉంటుంది. కొన్ని కుట్రలను ముందు ఆయన తన పత్రికతో అమలు చేస్తారు, చంద్రబాబు దాన్ని కొనసాగిస్తారు. కొన్ని కుట్రలు ముందు చంద్రబాబు ప్రారంభిస్తారు, తన రోతరాతలతో రామోజీరావుతో పాటు టాయిలెట్ మీడియా మొత్తం ఆ కుట్రలు పన్నాగాలు చాలా గొప్ప అంశాలుగా గోబల్స్ ప్రచారం చేస్తాయి. దశాబ్దాలుగా జరుగుతోందదే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రంగా ఒకవైపు కుట్రలు చేస్తూనే మరోవైపు 5 ఏళ్లుగా అమలవుతున్న పథకాల నిధుల విడుదల ఆపేయాలంటూ ఈసీకి ఫిర్యాదులు ప్రారంభించింది పచ్చమ్ముఠ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అడ్డం పెట్టుకుని చంద్రబాబు టాయిలెట్ మీడియా చేస్తున్న కుట్రలు భగ్నమయ్యాయి. వీళ్ల దగాకోరు బతుకును మరోసారి తెలుసుకున్న ప్రజలు చీకొడుతున్నారు. ఇప్పుడు ఆ ప్రజల మీదే కక్ష సాధించడానికి ఈసీ మీద ఒత్తిడి తెచ్చి తాననుకున్నది సాధించారు చంద్రబాబు. తన పార్టీ ప్రయోజనాల కన్నా టీడీపీ ప్రయోజనాలే మిన్నా అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఒకేసారి 22 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసి కలకలం రేపారు పురంధేశ్వరి. ఇక అక్కడితో ఆగలేదు. ఆ 22 మంది స్థానంలో ఎవరెవరిని నియమించాలో పేర్లతో సహా సూచించారు. ఒక రకంగా అనధికారిక సిఫార్సు చేశారు. బీజేపీ పోటీ చేయని స్థానాల్లోని ఐపీఎస్ అధికారులను బదిలీ చేయమని ఆమె కోరటం వెనుక ఉద్దేశం టీడీపీ ప్రయోజనాలే. మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని చంద్రబాబు నల్ల చట్టం అని విమర్శించినా పురంధేశ్వరి ఖండించలేదు. ఇప్పుడు 5 ఏళ్లుగా అమలవుతున్న పథకాలు డీబీటీ విడుదలను నిలిపివేయటం సరికాదని ఈసీకి లేఖ రాయటానికి పురంధేశ్వరికి చేతులు రావటం లేదు. చంద్రబాబు, దత్తపుత్రుడు, రామోజీరావు, పురంధేశ్వరి, పచ్చముఠా మొత్తం ఏపీ ప్రజల మీద పగబట్టారు. జగన్ కి జై కొడుతున్న ప్రజల మీద కక్ష సాధిస్తున్నారు. ఈ పచ్చ రాక్షసులకు శాశ్వత గుణపాఠం చెప్పటానికి ఏపీ ఓటర్లంతా సిద్ధంగా ఉన్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టేటింగ్ టు సాక్షి. నమస్తే. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్.